ఉభయ గోదావరి జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి ఆదేశాల మేరకు రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ఆధ్వర్యంలో రైతు సంఘీభావ ర్యాలీ జరిగింది. స్థానిక రాజమండ్రి కోటకుమ్మం వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి విగ్రహం వద్ద నుండి మెయిన్ రోడ్డు వంకాయల వీధి వరకు గాంధీబొమ్మ సెంటర్ వరకు కొవ్వొత్తులతో రైతు సంఘీభావ ర్యాలీ జరిగింది. ఈ కార్యక్రమంలో పంతం కొండలరావు, మాజీ కార్పొరేటర్ గుత్తుల మురళీధర్, కరీం ఖాన్, నరవగోపాల్, దాసి వెంకట్రావు, పెద్ద వెంకటేశ్వరరావు, అడపారాజు, మేడబోయిన సునీల్, వంకాయల సత్యబాబు, మోతా సుభాష్ రెడ్డి, బీసీసీఎల్ నాయకులు బూడిద శరత్ కుమార్, ఎస్సీ నాయకులు కార్తీక్ సింగంపల్లి తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. మరి కోటగుమ్మ సెంటర్ లో పెట్టడం జరిగింది. పార్టీ పిలుపు మేరకు మరి రైతన్నే మరి ఒక రాష్ట్రానికి ఒక దేశానికి బలమన్న విషయం అందరికి తెలిసిందే. కానీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఒక మూడు రకాల పథకాలు తీసుకొచ్చి మరి రైతులు మోసం చేయాలనే ఉద్దేశంతో మరి 2 ఇయర్స్ బ్యాక్ నుంచి చాలా ఇబ్బంది పడుతుంది. కానీ 13 నెలల నుంచి కూడా వాళ్ళు అనేక రకమైన ఉద్యమాలు చేస్తూ మరి ఎన్ని రకాల ప్రలోభాలు ఇచ్చినా ఆ యాక్ట్లు ఒప్పుకోవాలని చెప్పి ససేవరులా మరి నిలబడిపోయిన గొప్ప మరి 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 గొప్ప మన పంజాబ్ అవనండి, ఉత్తరప్రదేశ్ లో అవనండి, రైతులు ఏ రకంగా మరి మరి పోరాటాలు చేశారో మన అందరికీ తెలిసిందే. మరి మరి మీరు అందరికీ మనందరికీ తెలుసు. మరి రైతు బాంధవుడు మరి రైతుల కోసం నిలబడిన గొప్ప మరి రాష్ట్ర ముఖ్యమంత్రుల వేర్లు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎందుకంటే రైతుడు కి ఎన్నో రకంగా మరి సంక్షేమాలు చేసుకు మరి తీసుకొచ్చి కరెంటు అదే విధంగా రైతు రుణమాఫీ తీసుకొచ్చి మరి మరి రైతులు ఒక వెన్నుముక్క అని చెప్పి నా గొప్ప ముఖ్యమంత్రి వారు మరి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి తండ్రి మించిన తనయుడు కింద మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి రైతులకి మరి రుణమాఫీ చేస్తూ అదే విధంగా ఎక్కడైనా రైతులు ఇబ్బంది పడుతున్న ఈ వర్షాల నిమిత్తం కూడా ఏ రకంగానే ఇబ్బంది పడుతున్నా మరి మేమున్నామని చెప్పి మరి జగన్ అన్న కూడా రైతులకు కూడా తోడుగా ఉండి అన్ని రకాలుగా కూడా రైతు సంక్షేమం కోసం మరి ఎంతో కృషి చేస్తున్నారు. మరి ఈ పోరాటంలో మరి సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ని రకాలుగా ఇబ్బంది పెట్టినా సరే మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా మరి రైతుల పక్షాన ఉండి మరి రైతులు మరి బంద్ కాల్ఫర్ చేసినప్పుడు కూడా స్టేట్ గవర్నమెంట్ కూడా మరి సపోర్ట్ చేసి జగనన్న ప్రభుత్వం మరి రైతులకు అండగా నిలిచింది. సో ఖచ్చితంగా రైతులు బాగుంటేనే మనం బాగుంటామని నినాదం ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే మట్టిలో అన్నం పండించి మనందరూ ఈరోజు ఇంత హ్యాపీగా హెల్దీగా ఉన్నామంటే ఖచ్చితంగా అది రైతే అది 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 ఖచ్చితంగా రైతే రాజు. సో ఆ రైతులకు ఎప్పుడు ఎక్కడ అన్యాయం అయినా కూడా ఊరుకునేది లేదని జగనన్న మరి రైతులకు అండగా ఉంటారని చెప్పి మరి వాళ్ళకి సంఘీభావంగా ఈరోజు ఈ క్యాండిల్ మరి కొవ్వొత్తులు ర్యాలీ ఇక్కడ నుంచి కోడగుమ్మం సెంటర్ నుంచి మరి గాంధీభవన్ దాకా జరుగుతుంది. సో వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా మనస్ఫూర్తిగా మరి జై.